Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rajakeeyallo, nee chaathi neeche sthayiki digajaripoyinatuvanti naayikula kutralu kohanala valane idi jarigindi. Emundi? Nee prajala adhikaram ippothe 5 ellu undalevayya? 5 ellu undaleda? వెళ్ళు, ప్రజాస్వామ్యంగా ప్రజల మధ్యకి వెళ్ళు. ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే ప్రజల మధ్యకి వెళ్ళు, క్యాంపెయిన్ చేయి, డూ క్యాంపెయిన్. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తామంటే కుదరదు. ఇంకెంతకంటే దారుణం ఏముంది? తర్వాత రాజ్యాంగంలో కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు అది. Election Commission have no right to cancellation of the elections abruptly without showing any reason. That is with the consultation of the government. మరి నువ్వు చేస్తే ఇక్కడ ప్రభుత్వం ఎందుకయ్యా? మీరు చేస్తే మరెందుకయ్యా ప్రభుత్వాలు? ప్రజలు ఎందుకు? ఎన్నికలు ఎందుకు? శాసనసభ్యులను ఎన్నుకోవడం ఎందుకు? పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం ఎందుకు? శాసనసభ ఏర్పాటు దేనికి? ఈరోజు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థకు అధిపతిగా ప్రజలిచ్చిన అధికారం 175 శాసనసభ్యుల్లో 151 స్థానాలని గెలిపించి నువ్వు రూల్ చేయన్నారు. చెప్పండి, ఈ 8 నెలల్లో ఎక్కడైనా సరే ప్రజా వ్యతిరేక కార్యకలాపం ఒక్కటి చేశారని? ప్రజాభిమానంతో ముందుకెళ్తుంటే ప్రజలు ఈనాడు యునానిమస్ ఎన్నుకున్నారు చాలా మందిని. నేను ఈ గవర్నమెంట్లో అప్పుడు కూడా ఎన్నుకున్నారు. అప్పుడు మీకు అబ్బాహ గొప్పగా మా ప్రజాదరణ ఉందని చెప్పుకుంటారా? ఇప్పుడేమో వస్తే దానికే మరో విపరీతమైనటువంటి పెడార్థాలు తీస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మీరు? ఈవెన్ ఎన్నికల కమిషన్ అయినా, న్యాయస్థానమైనా విదిన్ ద యాంబిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లోనే నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే జస్టిస్ ఖన్నా గారు చెప్పారు, కొంతమందికి న్యాయశాస్త్రపు లోతులు తెలిస్తే కొంతమందికి న్యాయశాఖ మంత్రి గారి లోతులే తెలుసునండి. డైరెక్ట్ బెంచ్ మీద నుంచి కామెంట్ చేశాడు అతను. చెప్తున్నాను, ఈ పరిస్థితుల మీద సమీక్షించాలా? నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి అంతటికును, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈవేళ దీనివల్ల ఎంత నష్టం వచ్చిందండి? 5,860 కోట్ల రూపాయలు 14th కమిషన్ రిలీజ్ చేయవలసినటువంటి ఆపు చేస్తే ఏమయ్యా? రమేష్ కుమార్ నీ అబ్బిస్తాడా తెచ్చిక్కడికి? ఇది ఏమన్నా నీ అబ్బగారు జాగీర్ అనుకున్నావా? ఎలక్షన్ కమిషన్ ప్రజలిచ్చినటువంటి అధికారంతోనే ఈనాడు మీకు అధికారాలు వచ్చాయి. ఏమనుకుంటున్నారు మీరు? ఏమన్నా తమాషానా? ఆషామాషినా? ఒక్కసారిగా నీవు ఇచ్చినటువంటి పనికిమాలినటువంటి డైరెక్షన్ వల్ల ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీల యంత్రాంగం, ప్రజలు ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయినారు. ఈ వాళ్ళకి కూడా చూడు ప్రజలకు ఎంత గౌరవం ఉందో రాజ్యాంగ వ్యవస్థ మీద. నీవు ఇచ్చినటువంటి తప్పుడు డైరెక్షన్ అయినా గౌరవించారు. నిలుపుదల చేశామే, మేము దీన్ని గౌరవించడం లేదు, వీటో చేస్తున్నామని ఏ ప్రభుత్వమైనా కాదంటే ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఎక్కడికి తీసుకుని వెళ్తారు మీరు?
ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల మధ్యన అంతర్గత పోరాటాన్ని ఈనాడు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? రాజ్యాంగ వ్యవస్థల మధ్యన మీరు లేనిపోని విభేదాలని అంతర్గత పోరాటానికి మీరు నాంది ప్రస్తావన చేసినట్ట కాదా? ఇది ఒక వ్యవస్థను ఒక వ్యవస్థను గౌరవించుకోవాలని, ఒక వ్యవస్థ అటానమిటీలో ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని ఇవాళ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఆ మహనీయుడు అంబేద్కర్ గారు పేర్కొన్నారు. ఎవరు ఇండిపెండెన్స్ అటానమీని వారు పరిరక్షించుకుంటూ రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటిది చెప్పడం జరిగింది. ఇవాళ మీరు చేస్తుంది ఏంటిది చెప్పండి? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు ఇంటర్ఫీర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్రైసిస్. క్రైసిస్ను క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఈనాడు ఆర్థిక పరమైనటువంటి ఏదైతే 14th కమిషన్ నిధులు రాకుండా చేసి ఆర్థిక పరమైనటువంటి క్రైసిస్ను క్రియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరతపరిచే వ్యూహాత్మకమైనటువంటి కుట్ర పండుతున్నటువంటి కుట్రదారుల్ని ప్రజల మధ్య నిలబెట్టాలి. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు లాంటి చీర పురుగులు ఉండడానికి వీల్లేదు. రాబాబు, ఎన్నికలు జరుగుతున్నాయి కదా, నీ పార్టీ వాళ్ళతో డైరెక్ట్గా పోటీలు పెట్టిపించి గెలువు, దట్ ఈజ్ డెమోక్రసీ. ఇది కాదు. నీకేమైనా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో పెట్టు. కరోనా ఏందా ఆంధ్రప్రదేశ్లో? బ్రహ్మాండంగా అడ్డుకుంది ప్రభుత్వం. నువ్వు గీక్కున్న గజ్జి కమానం ఇది, కరోనా కాదు. ఇది అందరికీ తెలిసింది ఆ విషయం. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలా? మొత్తం 4 స్క్వేర్లో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ముసుగుల్లో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో జనంకి అందరికీ తెలిసిపోయింది అయ్యా. చంద్రబాబు నాయుడు ఇంతటి మ్యానిపులేషన్, రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కే మ్యానిపులేషన్, ఎంత దారుణం ఇది! వ్యవస్థలను ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల మధ్యన పరపచ్చాలు వచ్చి ఇవాళ వీధిని పడితే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. దానివలన పాలనే ప్రతిష్టంభన అవుతుంది. దానివల్ల ప్రజాజీవనం ప్రతిష్టంభం అవుతుంది. మీరు ఎక్కడైనా ఒక్కడైనా ఆలోచించారా? మీ కుటిల రాజకీయ వ్యూహానికి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని ఇన్ని వేల కోట్ల 14th కమిషన్ ఆర్థిక పరిపుష్టతను, డబ్బులని రానివ్వకుండా చేసే ఇదే ప్రయత్నం, నీచ ప్రయత్నం ఇది, నీచ రాజకీయాలు ఇది. ఇదేం రీ నీచ నీచాత నీచమైనటువంటి ఈ పనుల్ని ఎవరు సమర్థిస్తారు, ఎవరు ఆహ్వానిస్తారు? చాలా క్లియర్గా చెప్తున్నాం, ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. మీకు మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కానీ యువర్స్ అండ్ యువర్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి వైండ్ ఆఫ్. ఇది రాసుకో. ఇదే పరిస్థితులు మీరు చేస్తే ప్రజాస్వామ్యంగా ప్రధాన మంత్రికి వెళ్ళు. నీ సిద్ధాంతం, నీ పోరాటం నువ్వు చేయి. యు హ్యావ్ ఎవరీ రైట్. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించిన గొప్ప అవకాశం మనకి అది. దయచేసి నేను గవర్నర్ గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, కేంద్ర ప్రభుత్వానికి మీరు జోక్యం చేసుకోండి. ఇక్కడ ప్రతిష్టంభన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో
జోక్యం చేసుకొని ఒక మంచి డైరెక్షన్ ఇస్తారని, ఇలాంటి వాళ్ళని మాకెందుకు ఈ వ్యవస్థల్లో కూర్చుని పెడతారు? ఏదో ఒకరోజు ఇంతవరకు రాజ్యాంగ వ్యవస్థలో నా గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థలో నా గౌరవం ఉంది, వాళ్ళు క్లియర్గా తెలిసిపోతుంది పలానా జడ్జికి అక్కడ వెళ్తే జడ్జిమెంట్ ఏది వస్తుందో జనమే చెప్తున్నారు. వ్యవస్థ మీద వ్యాఖ్యానం చేసే రైట్ నాకుంది, వ్యక్తుల మీద నేను చేయడం లేదు. ఇవాళ ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ తప్పు చేశాడు కాబట్టి అడిగాం. న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ అబ్నార్మల్ డిలే ఆఫ్ ది డెలివరీ ఆఫ్ ది జడ్జిమెంట్ ఎన్నికల ప్రాసెస్కి, దానివల్ల ఇదంతా ఏర్పడింది. మీకు అనిపించడం లేదా? ఇది కొల్యూషన్ కాన్స్పెటికల్గా జరుగుతున్నటువంటి ఇది నెట్వర్క్ అని పాత్రిక మీరు మేధావులు చెప్పండి. 14 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ ఉండడానికి లేదు. నెలల తరబడి మీరు జడ్జిమెంట్ను పోస్ట్ పోన్ చేయటం మూలంగా కలిగినటువంటి పరిణామమే ఇది. నేను న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి వ్యవస్థపై మాకు గౌరవం ఉంది, సంపూర్ణమైన గౌరవం ఉంది. ఇవాళ ఎన్నికల కమిషన్ మీద మాకు గౌరవం ఉంది, బట్ ఎన్నికల కమిషనర్పై మాకు భిన్న అభిప్రాయం ఉంది. సంపూర్ణంగా మాకు వ్యవస్థ మీద అధికారం, మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద. కొంతమంది వ్యక్తుల చేతుల్లో పడి వ్యవస్థ భ్రష్టు పడుతుంది. ఈ భ్రష్టత్వం జరిగినప్పుడే ఆ వ్యవస్థలకు అధిపతులైనటువంటి వాళ్ళు జోక్యం చేసుకోమని ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా